ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. రైట్ నౌ నేను ఓల్డ్ అల్వాల్లో ఉన్నానండి, స్పైండల్ ట్రీ ప్లై బోర్డ్స్ దగ్గర, హోల్సేల్ అండ్ రీటైల్ అవుట్లెట్ వీరిది. సొంత ఇల్లు నిర్మాణం అన్నది ప్రతి ఒక్కరి కల కదా. పర్టికులర్ వేగా మనం కబోర్డ్స్ పెట్టుకోవాలి, కిచెన్ ఇలా ఉండాలి, డెకరేటివ్ ఐటమ్స్ ఇలా ఉండాలని ప్లాన్ చేసుకుంటాం. కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా కొనాలి, ది బెస్ట్ బడ్జెట్లో ఎలా రావాలి, ఎలా తీసుకోవాలి అన్నది మనకు కన్ఫ్యూజన్. రీసెంట్ టైమ్స్లో చాలా చూసాం మనము, చాలా వీడియోస్లో చూసాము. మొత్తం ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశం కాకముందే కబోర్డ్స్ విరిగిపోవడం, లీకేజ్ కావడం, ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి. సో అలాంటి కన్ఫ్యూజన్స్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ ఇక్కడ స్పైనల్ ట్రీ ప్లై బోర్డ్స్లో మనకు దొరుకుతుంది. ఇలా నేను ఎందుకు అంటున్నాను, ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను అన్నది వీడియో పూర్తిగా చూస్తే ఎండింగ్ వరకు మీకు తెలుస్తుంది. అండ్ వీడియోని కూడా ఖచ్చితంగా సేవ్ చేసుకొని పెట్టుకోండి, బికాజ్ సొంత ఇల్లు నిర్మాణం మన డ్రీమ్. ఆ డ్రీమ్ని పర్ఫెక్ట్గా నిర్మించుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో మనం లోపలికి వెళ్తే మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మనకి తెలిసిపోతుంది. ఓకేనా? సో లెట్స్ గో. నమస్తే మణికంఠ గారు. నమస్తే. మీరు ప్రామిస్ చేశారు సొంతింటి అనేది ప్రతి ఒక్కరి కళ. అయితే టర్మరైట్స్ ఏమంటారు, చెదలు చాలా ఈజీగా పడిపోతుంటాయి, వాటర్ పడ్డాయంటే స్పాయిల్ అయిపోతుంటాయి. ఎప్పుడు కొనాలి, ఎక్కడ కొనాలి అన్నది మాకు ఎప్పుడు క్వశ్చన్ మార్క్. సో ఇందాక నేను అక్కడ బయట ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు కూడా మా ప్రేక్షకులకి ప్రామిస్ చేశాను, మణికంఠ గారు ఇక్కడ నుంచి ఈ వీడియో సేవ్ చేసుకొని పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం కొనొచ్చు, ఎంతలో కొనొచ్చు, ఎందుకు కొనాలి, ఇక్కడే స్పెషల్గా ఎందుకు కొనాలి, ఎంతలో కొనాలి అన్న ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి సేవ్ చేసుకొని పెట్టుకోండి అని చెప్పాను. దాన్ని తగ్గట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ రోజు మీరు నాకు. తప్పకుండా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం అండి. యాక్చువల్గా ప్లేవుడ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఒక నిత్యావసర సరుకులా ఉందండి. అంటే మార్కెట్లో ఎలాగంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేవుడ్స్ ఉంటాయి. ఆ ప్లేవుడ్లో ఏంటి టైప్స్, కస్టమర్స్కి ఏంటంటే ఎలాగ అవగాహన కల్పించాలి ఏంటని ఎవరో చెప్పడం లేదు. అంటే ఏదో ప్లేవుడ్ అంటే భయ ఇది నెంబర్ వన్, ఇది నెంబర్ వన్ అని చెప్తున్నారు తప్ప, నెంబర్ వన్ అని చెప్తున్నారు. దీంట్లో ఇన్ని క్వాలిటీలు ఉంటాయి, ఇన్ని క్వాలిటీలు ఇన్ని రకాలు ఉన్నాయి, ఏ క్వాలిటీలో ఏ ప్రైజ్ రేషియోలో వస్తుంది, అసలు కేరళ ప్లేవుడ్ అంటే ఏంటి, హర్యానా అంటే ఏంటి, యూపీ బర్లీ ప్లేవుడ్ అంటే ఏంటి, అసలు బ్రాండెడ్ ప్లేవుడ్ అంటే ఏంటి, ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తలే పర్టికులర్గా. ఇది మనం ఏంటంటే జనాలకు ఒక అవగాహన ఎడ్యుకేట్ చేసి మనకి ఏంటంటే వాట్ ఈజ్ వాట్ ప్లేవుడ్లు, ఇన్ని రకాలు ఉన్నాయా, అసలు ఈ రేట్లో ఈ ప్లేవుడ్ వస్తుందా, అంటే ఈ రేట్కి ఈ ప్లేవుడ్ వస్తే మనకి ఎన్ని ఇయర్స్ వారంటీ వస్తుంది. కరెక్ట్. అంటే కిచెన్ లో ఏది యూస్ చేయాలి, బెడ్రూమ్ లో ఏది యూస్ చేయాలి, వాష్రూమ్ లో ఏది యూస్ చేయాలి. అండ్ మీరు ఐదు రకాల ఏమో ప్లైవుడ్స్ ఉంటాయి అని చెప్పారు, అందరికి టేక్వుడ్ ఒకటే తెలుసు, నాకైతే అదే తెలుసు. సో అదర్వైజ్ ఏమేమి ఉన్నాయి అన్నది ఫస్ట్ నాకు షాప్ ఒకసారి చూపించండి, నాతో పాటు వాళ్ళు కూడా చూస్తారు, ఆ తర్వాత మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా మాట్లాడుకుందాం. తప్పకుండా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం అండి, మనం గుడమ అంతా చూపిస్తాను. మన షోరూమ్ అండి, మొత్తం ప్రతిదీ దొరుకుతుంది మన దగ్గర. వన్ స్టోర్ సొల్యూషన్ అంటే మా చెప్పొచ్చు, హైదరాబాద్ లో టాప్ 5 లో అంటే మాది 2-3 లో ఉంటది. అంత పెద్ద సెటప్ ఉందండి ఇక్కడ. ఒక 10,000 SFT లో నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, యాక్రిలిక్ గానీ లామినేట్స్ గానీ, ఫెవికాల్ ఒక 4 టైప్స్ ఆఫ్ ఫెవికాల్ ఉంది. హార్డ్వేర్ ఏ హార్డ్వేర్ అయినా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. మేము ఇప్పుడే మా దగ్గర లేని బ్రాండ్ కూడా మేము హై వాల్యూమ్ లో మేము పర్చేజ్ చేస్తాం కాబట్టి కస్టమర్ కి మేము కూడా బెటర్ రేట్ ఇస్తాం. ఓకే. మా దగ్గర ఉన్న బ్రాండ్సే కాదు, ఇతర బ్రాండ్స్ కూడా పర్టికులర్ గా కొన్ని కొన్ని పర్సన్స్ కస్టమర్స్ ఉంటారు, పర్టికులర్ గా నాకు ఆ బ్రాండే కావాలని మొక్కుతూ ఉంటారు. వాలంటీర్లకు కూడా ఏంటంటే మేము హై వాల్యూమ్ లో కన్స్యూమ్ పర్చేజ్ చేస్తామండి. దాని వల్ల ఏంటంటే వాళ్ళకి కూడా 2 రూపాయలు మేము డిస్కౌంట్ లో ఇచ్చేస్తాం ప్రతిదీ. ఎంత ఎక్కువ కొంటే అంత డిస్కౌంట్ ఇస్తాం మేము. హోల్సేల్ మన డీలర్స్ కాబట్టి ప్లేవుడ్ లో ఎంత ఎక్కువ కొంటే అంత మనం మీకు డిస్కౌంట్ ఇస్తాం మేడం. సో ఆ ఇంటీరియర్ ని బట్టి ఉంటుందా అండి, మీరు వెళ్ళి ఇల్లు కూడా చూస్తారా ముందు ఇచ్చే ముందు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ని మీరు మీట్ చేస్తారా? యాక్చువల్ గా ఏంటంటే పర్టికులర్ ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ కస్టమర్ అనే వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసుకుని వచ్చేస్తారు. అంటే ఇంటీరియర్ త్రూ అన్నా కార్పెంటర్ త్రూ అన్నా వాట్ ఈజ్ మెటీరియల్ ఎన్ని కావాలి, మెజర్మెంట్ అన్ని తీసుకుని తీసుకున్నాక మన దగ్గరకు వస్తారండి, ఈ మెటీరియల్ కావాలండి. ఆ మెటీరియల్ ఏంటంటే ప్రతిదీ నెంబర్ వన్ చెప్పకుండా, అంటే ప్లేవుడ్ లో ఇన్ని రకాలు ఉన్నాయి, ఒక 60 రూపీస్ లో ఈ ప్లేవుడ్ వస్తుంది, 70 రూపీస్ ఇలా వస్తుంది, ఒక 80 రూపీస్ అవి పెట్టుకుంటే మంచి బ్రాండెడ్ వస్తుంది, ఒక 100 రూపీస్ పెట్టుకుంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ వస్తుంది అని అని ఇన్ని టైప్స్ అన్న ప్లేవుడ్స్ ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళకి ఒక అవగాహన తెచ్చి నేను మీరే పిక్ చేసుకోండి దీంట్లో మీకు ఏ టైప్ ఫ్లేవర్ కావాలో మీ స్తోమత బట్టి అని కస్టమర్కి ఒక ఎడ్యుకేటెడ్ అంటే ఒక అవగాహన కల్పించి దాన్ని బట్టి మనం అది వాళ్ళ కొనిలాగా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది, పర్టికులర్ ఇది కొన్నాం మనం,
మనం కూడా కొంచెం గ్యారంటీ ఉంది, వారంటీ ఉంది, మనం హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఇల్లు అనేది ఒక పెద్ద కళ. మనం ఎంతో కష్టపడి హైదరాబాద్ వచ్చి చాలా మంది సెటిల్ అవ్వాలని ఎంతో నానా కష్టాలు పడి ఒక డ్రీమ్ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. దాంట్లో ఏంటంటే మంచిగా అందంగా ఉండాలని ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటారు. ఇంటీరియర్ చేయించుకున్నప్పుడు ఒక ఆహ్వానం తెచ్చుకోవాల్సింది ఏంటంటే, మేడం అసలు ఇన్ని లక్షలు పెట్టి పోస్తున్నాం, అసలు ఏ ప్లేవుడ్ వాడుతున్నాడు, ఎవరో ఒక ఇంటీరియర్ మీద లేకుండా కార్పెంటర్ మీద లేకుండా కస్టమర్ కూడా ఏంటంటే ఒక అవగాహన, జస్ట్ అసలు ప్లేవుడ్లు ఇన్ని రకాలు ఉన్నాయా, అసలు ఏ లామినేట్ వాడుతున్నాడు, పాయింటెడ్ వాడుతున్నాడా, ఫెవికల్ ఏ బ్రాండ్ వాడుతున్నారు, హార్డ్వేర్లో ఏది వాడుతున్నారు, అసలు ఇన్ని ఈ టైప్లు వాడితే ఈ వారంటీ ఇస్తారా, అసలు వారంటీ ఉందా లేదా, ఈ వారంటీ ఇస్తున్నానంటే ఇది జెన్యునా కాదా, ఇది ఎలిజిబుల్ అవుతుందా కాదా, అసలు రిజిస్టర్డ్ ఉందా దీంట్లో అని ఒకసారి తెలుసుకుని దాన్ని పర్చేజ్ చేయడం వల్ల ఏంటంటే కస్టమర్ యొక్క ఏంటంటే మనీ వేస్ట్ అవ్వదు. ఎస్, ఇది వన్ స్టోర్ స్టోలేషన్ కాబట్టి ఏంటంటే టైం వేస్ట్ అవ్వదండి. పర్టికులర్గా మా దగ్గరికి వస్తే ఏంటంటే మాకు అన్ని దొరుకుతాయి కాబట్టి, ఒక ప్లేస్ లో అన్ని దొరుకుతాయి కాబట్టి పది షాపులు తిరగట్లేదు, టైం వేస్ట్ అవ్వదండి పర్టికులర్గా. తర్వాత ఏంటంటే టైం వేస్ట్ అవ్వదు, మళ్ళీ ఏంటంటే ప్రజలు ఏంటంటే ఇప్పుడు కస్టమర్, ఇప్పుడు కార్పెంటర్ ఉన్నాడు, పర్టికులర్ ఒక మెటీరియల్ బాగాలేదు, సరే ఈ మెటీరియల్ బాగాలేదండి నాకు రీప్లేస్ చేయాలి, ఈ టైం వేస్ట్, మళ్ళీ ప్రెజర్ ఒకటి, మనీ వేస్ట్ అవుద్ది, టైం వేస్ట్ అవుద్ది. అందుకని ఏంటంటే ఇవ్వటమే ది బెస్ట్ ఇస్తే, తీసుకోవటమే ది బెస్ట్ సొల్యూషన్ తీసుకుంటే గనుక పదే పదే మళ్ళీ వాపస్ చేయడం ఇవన్నీ అవ్వదు కూడా. అవ్వదు కూడా. సో ఐదు, ఇందాక మీరు మాటల్లో హైదరాబాద్ అని అన్నారు, హైదరాబాద్ కాదండి, రెండు రాష్ట్రాల్లో కూడా మీ పేరు బాగా మారిమోగిపోతుంది, అందుకే ఇంత దూరం వచ్చాం టైం తీసుకొని. యాక్చువల్గా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అంటే మనం ప్రతి చోట, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈస్ట్ వెస్ట్ అవ్వచ్చు, వైజాగ్ దాకా మనకి, ఇప్పుడు తెలంగాణలో అయితే కరీంనగర్ అని సిద్దిపేట, తర్వాత ఏమో ఈ కర్నూలు, ఖమ్మం, వరంగల్, చుట్టుపక్కల ఈ రెండు రాష్ట్రాలు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం మేడం. అక్కడ నుంచి కూడా కస్టమర్స్ వస్తున్నారు, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలాగా రీచ్ ఉంటుంది. నేను కూడా చూస్తున్నాను కదండి, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను మీకోసం. ఆల్రెడీ మార్నింగ్ 10 o'clock ఇక్కడికి వచ్చినా కూడా ఆల్రెడీ కస్టమర్స్ స్టార్ట్ అయ్యారు. కస్టమర్స్ అనేది కంపల్సరీ అండి. ఇదేంటంటే మనం జెన్యున్ గా ఉంటే, ఎంత జెన్యున్ గా ఉంటే అంత నమ్ముతారండి కస్టమర్స్ అనేది. ఇప్పుడు 10 rupees తెలుసుకుంది అడిగి తీసుకోవచ్చు, కానీ మోసం చేసి తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ రోజు హ్యాపీగా ఉంటారండి, తర్వాత కస్టమర్ జీవితాంతం అరే ఈ చేతులు మోసపోయినరా అని చెప్పుకుంటారు. ఏ విషయంలో అంటే అండి, ఇప్పుడు ప్లేవుడ్ అండి చాలా షాపులకి వెళ్తారు మీరు, పర్టికులర్ గా ఒక షాప్ కి వెళ్ళినప్పటికీ జనరల్ గా అన్ని చోట్ల జరుగుతుంది అని చెప్పను, ఒక 90% జరుగుతుంది ప్రజెంట్. అలా ఒక ప్లేవుడ్ చూపెడతాడు మేడం, మంచిగా నీట్ గా ఉంటది, కటింగ్ పీస్ కూడా చాలా బాగుంటది, తర్వాత సేమ్ ప్లేవుడ్ మనం మంచిగా ఆర్డర్ ఇచ్చేసి పే చేసాక సైట్ కి వెళ్ళినప్పటికీ చేంజ్ అయిపోతా ఉంటది, చేంజ్ అయిపోతా ఉంటుంది, క్వాలిటీ తగ్గిపోద్ది. వాట్ ఈస్ అండి, ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ ఏంటంటే మా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు, సరే ఇలాగా పర్టికులర్ షాప్ లో తీసుకున్నాం, పర్టికులర్ ప్లేస్ లో తీసుకున్నాం అని చెప్పినప్పుడు ఏంటంటే ఒక 50 sheets ఆర్డర్ ఇచ్చినప్పుడు 20 sheets ఏమి నెంబర్ 1 వస్తాయండి, 20 sheets ఏమి స్టాంపింగ్ వేస్తారు, స్టాంపింగ్ సిస్టమ్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఏదైతే చూపించారో అదే బ్రాండ్ వేరే ఆల్టర్నేటివ్ మీద లేకపోతే కమర్షియల్ మీద, డిప్పింగ్ కమర్షియల్ మీద వేసేసి మీకు పంపిస్తారు సైట్ కి. అంటే మేము ఎలా తెలుసుకోవాలి మరి వచ్చినవన్నీ ఒరిజినలా కాదా అని, నమ్మకంతోనేనా, దానికి ఏదైనా టెస్టింగ్ ఉంటుందా? యాక్చువల్ గా మేడం అది అసలు కనిపెట్టలేరండి, ఒక కార్పెంటర్ కి ఒక అవగాహన ఉన్న వ్యక్తికి తప్ప కస్టమర్ అనేవాడు బ్లైండ్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే బ్రాండ్ చూసుకుంటున్నారు, 710 710 BW బిర్జలు. ఈ మధ్య అంటే గర్జన్ అంటే ఏదో ఆకాశం నుంచి ఊడిపడినట్టు చెప్తున్నారు, అంటే గర్జన్ అంటే ఒక ట్రీ, దాని యొక్క ఫేస్ వినియర్ తప్ప లోపల ఏమీ ఉండదు. అది జనాలు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లోపల ఫేస్ వినియర్, ఒక బయట ఫేస్ వినియర్ తప్ప, ఫేస్ వినియర్ అంటే బయట మన స్టాంపింగ్ వేసిన దాన్ని ఫేస్ వినియర్ అంటారు, లోపల ఉండే మెటీరియల్ అంతా మహాగణి అని, యూకలిప్టస్ అని, రకరకాల రెడ్ వుడ్ లో సంబంధించిన ట్రీస్ అని, ఇలాగ రకరకాల మనకి యూజ్ చేస్తారు వుడ్ లో. కానీ ఏంటంటే బయట ఏంటంటే గర్జన్ 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 అంటున్నారు. గర్జన్ అంటే ఒక ట్రీ పేరు, అది ఒక సారవంతమైన చెట్టు, ఒక 100 years అబౌవ్ ఉన్న చెట్టుని గర్జన ట్రీ అంటారు. అది ఒక లేయరే, దాంతోనే పర్టికులర్ గా చేయాలనుకుంటే ట్రీ తోటి ఒక 35,000 అవుద్ది ఒక షీట్ వచ్చి. అదే అండి, బయట ఇచ్చేసి ఏంటంటే మ్యాంగో వుడ్, యూకలిప్టస్, రబ్బర్ వుడ్ అని, నీమ్ వుడ్ అని రకరకాల వుడ్లు మిక్స్ చేసి. సో ది బెస్ట్ ఏది మీ దృష్టిలో? మన బెస్ట్ అంటే మా బ్రాండింగ్ లో అయితే మాది యూపీ మెటీరియల్ అండి, పర్టికులర్ గా అంటే మాది యూపీ మెటీరియల్, యూపీ బర్లీ మెటీరియల్. మ్యానుఫ్యాక్చరింగ్ కాడి నుంచి వుడ్ ప్రొక్యూర్మెంట్,
దాని యొక్క కెమికల్ ట్రీట్మెంట్, తర్వాత బ్రాండింగ్ మా అండర్ లో జరుగుతుంది. దాని వల్ల ఏంటంటే మనకు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ప్రొడక్ట్ అనేది మన స్టోర్ కి వస్తుంది. ఇంకా థర్డ్ పార్టీ కూడా ఎవడో లేడు ఇంట్రొడ్యూస్ చేయడానికి లోపల. మా రీజనబుల్ ప్రైస్ లో ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఇస్తాం. పర్టికులర్ ఎక్కువగా మారట్లేదు కాబట్టి ఆ ప్రైస్ కాస్ట్ తగ్గిపోతుంది. మీకు దానిలోనే మీకు స్టార్టింగ్ క్వాలిటీ చెప్పుకోనండి, మాది బ్లాక్ బస్టర్ అండి. ఇది మాది కంపెనీ పేరు వచ్చి స్పిండిల్ ట్రీ ప్లే బోర్డ్స్ అండి దీని పేరు. మాది స్పిండిల్ ట్రీ ప్లే బోర్డ్స్ కంపెనీ పేరండి. ఈ బ్రాండ్ లో బ్లాక్ బస్టర్ అనేది ఒక బ్రాండ్. ఇది స్టార్టింగ్ క్వాలిటీ అండి. ఇది 15 ఇయర్స్ వారంటీ ఇస్తాం అండి. ఇది సో ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు ఇది అని ఇక్కడ ఈ బ్రాండింగ్ మా దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు. ఎక్కడ దొరికినా కేసు పడుతుంది, ఎందుకంటే మేము రిజిస్టర్డ్ సర్టిఫైడ్ కంపెనీ కదా మాది. ఈ బ్రాండ్ అనేది మేము రిజిస్టర్ చేసుకున్నాం. సో వారంటీ ఇచ్చినా కూడా మనం రిజిస్ట్రేషన్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు షాప్ అని ఉంటాడు మేడం, ఇది నోటు మాటకి చెప్తాడు మేము ఇచ్చేస్తాం 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఇచ్చేస్తాం అంట. పర్టికులర్ గా కూడా గుర్తుపెట్టుకోవాలి, రిజిస్టర్డ్ అప్పుడు మన ఇండియాలో మనుషులు నమ్మలేదు, ఒక పేపర్ నమ్ముతున్నారు. రిజిస్టర్డ్ అగ్రిమెంట్, అగ్రిమెంట్ అనేది ఏంటంటే మనం పేపర్ నమ్ముతాం, అది రిజిస్టర్డ్ అయిందా లేదా. అంటే నువ్వు ఏదో ఇచ్చేస్తున్నావు సర్టిఫికేట్, అసలు రిజిస్టర్ అయిందా, కంపెనీ రిజిస్టర్ ఉందా, వెబ్సైట్ ఉందా, చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా మనం ఏంటంటే అరే షాప్ ఇచ్చేస్తున్నాడు 25 ఇయర్స్, ఇక స్టాంపింగ్ ఉంటుంది 25 ఇయర్స్ వారంటీ అని, ఒక స్టాంపింగ్ తప్ప రిమైనింగ్ అంతా ఒట్టి మాటలే మేడం. అది చూస్తూ ఉంటాం చెదలు బట్టి ఊరికే పాడిపోవడం, లేకపోతే పాడైపోవడం, లేకపోతే పైకి లేచి రావడం, వాటర్ పడిన వెంటనే ఖరాబ్ అయిపోవడం కంపల్సరీ అండి. కంపల్సరీ అంటే సో ఇది ఫస్ట్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ. తర్వాత వచ్చినప్పటికీ అంటే మా దాంట్లోనే మూడు బ్రాండ్ ఫస్ట్ కంపెనీ దానికి ఎన్ని ఇయర్స్ 15 ఇయర్స్ వారంటీ ఇస్తాను మేడం, విత్ సర్టిఫికేట్ వారంటీ ప్రొవైడ్ చేస్తాం కంపల్సరీ. నెక్స్ట్ వచ్చినప్పటికి మాకు సెకండ్ బ్రాండ్ వచ్చింది స్పిండిల్ ట్రీ ప్లాటినం అండి. యాక్చువల్ గా ఏంటంటే ప్లైవుడ్ లో 2 టైప్స్ ఉంటుంది. ఇప్పుడు 15 లేయర్ ఉంటుంది, 13 లేయర్ ఉంటుంది. దాంట్లో మా 15 లేయర్ లో ఏంటంటే ప్లాటినం వస్తుంది. ఇది వుడ్ సేమే మేడం, ఒక కెమికల్ ట్రీట్మెంట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. దాని వల్ల ఏంటంటే కాస్ట్ ఏంటంటే కొంచెం పెరుగుతుంది. ఏది పెరుగుతుంది రెండిట్లో? ఇది వస్తుంది మేడం ప్లాటినం. ఇది 15 లేయర్ 20 ఇయర్స్ వారంటీ. మనకి ఎంత వారంటీ ఉంటే అంత పెరుగుతుంది కంపల్సరీ. థర్డ్ క్వాలిటీ వచ్చినప్పటికి ఏంటంటే క్లబ్ మేడం, ఇది స్పిండిల్ ట్రీ క్లబ్. ఇది క్లబ్ ఏంటంటే 100% పిఎఫ్ క్వాలిటీ వాడతాం. పిఎఫ్ అంటే నథింగ్ బట్ అంటే ఫినోల్ ఫార్మాట్ కెమికల్ యూజ్ చేస్తారండి. ఫినోల్ ఫార్మాట్ కెమికల్ అంటే ఏంటంటే ఒక ప్రతి లేయర్స్ యాక్చువల్ గా ప్లేవుడ్ అంటే ఒక మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సమ్ ఆఫ్ లేయర్స్ హారిజెంటల్ గా వర్టికల్ గా వుడ్ లేయర్స్ ని పెడితే, వీనియర్స్ అంటారు వుడ్ వీనియర్స్ ని, కట్ చేసిన స్లైస్ ని హారిజెంటల్ గా వర్టికల్ గా పెడితే ప్రెస్ చేస్తారు, హార్డ్ ప్రెసింగ్ కోల్డ్ ప్రెసింగ్, దాన్ని ప్లేవుడ్ అంటారు. ప్లేవుడ్ లో మనకి ఏంటంటే ఎంత మంచి కెమికల్ యూజ్ చేస్తే ఆ బాండింగ్ అనేది విడిపోదు. బాండింగ్ విడిపోయిందంటే అది కంపల్సరీ యూరియా ఫార్మాల్డిహైడ్ యూఎఫ్ అంటారు దాన్ని. ఆ కెమికల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కాస్టింగ్ తగ్గిపోద్ది. ఏదైతే మనకి పిఎఫ్ క్వాలిటీ ఇచ్చేసారో అప్పుడు దాని యొక్క కాస్టింగ్ పెరుగుతుంది, ప్లస్ ఏంటంటే స్ట్రెంగ్త్ పెరుగుతుంది, దాని యొక్క లైఫ్ టైం కూడా పెరుగుతుంది. ఇది మట్టికి గుర్తుపెట్టుకో చూసుకోవాలి. పిఎఫ్ క్వాలిటీ యూజ్ చేయడం వల్ల అంటే ఫినోల్ ఫార్మాలిటీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ వస్తుంది. బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ అంటే ఒక 72 అవర్స్ మనం బాయిల్ చేసినా, లేకపోతే అంత టైం లేకపోతే 3 విజిల్స్ కుక్కర్లో వేసినా హై ప్రెజర్లో విడిపోకుండా ఉండదాన్నే మనం బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ అంటాం. మరి పర్టికులర్గా కూడా చెప్తా, ఈ మూడు వుడ్లో మీరు ఏ పీస్ అని తీసుకోండి, కస్టమర్కి ఒక నేను ఇచ్చేది ఏంటంటే మీకు ఏదో ఏ టెస్ట్ అని చేసుకోండి. ఈ మూడిట్లో మీరు పెట్రోల్ పోసి అంటే ఇచ్చండి. ఇప్పుడు నేను కూడా టెస్ట్ చేయించి మీకు చూపెడతాను మీకు లైవ్లో, మీరు కూడా ఒక తెలుస్తుంది. పెట్రోల్ పోసి అంటే ఇచ్చండి, మాది ప్రతిది ఫైర్ రెసిస్టెన్స్ ఉంటుంది కంపల్సరీ. సో ఫ్రెండ్స్, ఇందాక మణికంఠ గారు మనకు ప్రామిస్ చేశారు క్వాలిటీ చెక్ కోసం ఫైర్ చేసి చూపిస్తాను ఎంతవరకు క్వాలిటేటివ్ గా ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడు అది చేయబోతున్నాను కంపల్సరీ. ఇది పెట్రోల్ అండి, మీరు చూసుకోవచ్చు. జనరల్ గాను ఇప్పుడు ప్రతి వుడ్ స్వభావం ఏంటి మేడం, మామూలుగా మనం అగ్గి వేస్తే మనకి అంటుకోవాలి. కానీ ఏంటంటే మా ప్లేవుడ్ ప్రత్యేక చూడండి, ఫ్లేమ్ అనేది లోపలికి వెళ్ళడం లేదు. మీకు రియల్గా మేము చూపించడానికి టెస్ట్ చేసాం. ఈ మసీ వస్తుంది మేడం, లోపలికి వెళ్దు విజువల్గా. మీరు చూసారు కదా పెట్రోల్ పోసి అండిస్తేనే మనకి ఓన్లీ మసి అనేది వస్తుంది, స్మోక్ అనేది. మీరు తుడిస్తే పోద్ది అండి, చూసారా పోతుంది సేమ్ అండి. కస్టమర్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిది క్వాలిటీ ఎలా ఉంది, పిఎఫ్ క్వాలిటీ ఇచ్చేస్తే ఎలా ఉంటుంది, ప్లేవుడ్ ఏంటంటే ప్లేవుడ్లు ఎన్ని రకాలు ఉన్నాయని ఒక అవగాహన తెచ్చుకోండి. ఏంటంటే మనం పెట్రోల్ వేసిన అంటుకోలేదంటే దాంట్లో ఎంత కెమికల్ రెసిస్టెన్స్ ఉంది,
ఎంత టర్మైట్ ప్రూఫ్ వస్తుంది మనకి, బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ ఎంత ఉందని మీకు ఈజీగా తెలియడానికి నేను ఈ టెస్ట్ చేసి మన సుమన్ టీవీ వ్యూయర్స్కి తెలియజేయడం అండి. మనకంట గారు, ఇప్పుడు కెమికల్స్ కెమికల్స్ అంటున్నాం కదా, ఆ కెమికల్స్ మన బాడీకి ఏం ఎఫెక్ట్ అవ్వదా తర్వాత వాడుకలో? అంటే కంపల్సరీ, మీరు మంచి ప్రశ్న అయ్యారు మేడం. దీంట్లో టైప్స్ ఉన్నాయి మేడం. జీరో ఎమిషన్ ప్లేవుడ్ వేరు, నార్మల్ ప్లేవుడ్ అండి. మనకి ఇప్పుడు మార్కెట్లో దొరికే కేరళ ప్లేవుడ్ కానీ, వీటిలో ఆల్టర్నేటివ్ కానీ ఏంటంటే డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేస్తారు. అవి ఏంటంటే అడ్డమైన కెమికల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హార్మ్ఫుల్ అండి అవి కెమికల్. కష్టం మనకి మెయిన్ ఏంటంటే కార్పెంటర్ కట్ చేస్తాడు కదా, కార్పెంటర్కి ఏంటంటే కొంచెం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కంపల్సరీ. పిఎఫ్ అంటే ఫిరోన్ ఫార్మేట్ కెమికల్ అంటే కంపల్సరీ వచ్చే అవకాశాలు. మన ప్లేంట్ ఏంటంటే మన ప్రాసెసింగ్ యూనిట్ ఏంటంటే మొత్తం ప్రతిది మన కెమికల్ ట్రీట్మెంట్లో చేసేది ఏంటంటే దాని యొక్క ఎంత కాన్సన్ట్రేషన్లో యూజ్ చేయాలి అనేది ప్రతిది మన ల్యాబ్లో టెస్ట్ చేసేకే మనం యూజ్ చేస్తామండి ప్రతిది. ఓకే, మన దానివల్ల ఏంటంటే కస్టమర్స్కి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎటువంటి హానికరండి కాదు. సో జీరో ఎమిషన్ అండి ఇది, హ్యూమన్ ఫ్రెండ్లీ కెమికల్స్ యూస్ చేస్తాం. ఇదండి ఎకో ఫ్రెండ్లీ ప్లేవుడ్ కూడా మనది. ఎకో ఫ్రెండ్లీ ప్లేవుడ్ అంటే చిన్నపిల్లల బెడ్రూమ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చిన్నపిల్లల బెడ్రూమ్ అంటే ఒక 6 మంత్స్ వన్ ఇయర్ బెడ్రూమ్ పిల్లలకు కూడా ఏంటంటే వీటి వల్ల ఏంటంటే ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అవును, ఎకో ఫ్రెండ్లీ ఒకటి, కెమికల్ యూస్ చేస్తున్నారు కాబట్టి అది ఎంతవరకు హ్యూమన్ ఫ్రెండ్లీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది పర్టికులర్గా పిఎఫ్ క్వాలిటీ ఇచ్చేసినప్పుడు ఏంటంటే మనం సెట్ అయిన కాన్సన్ట్రేషన్లోనే యూజ్ చేసుకోవాలండి. యూజ్ చేయకపోతే ఏంటంటే కంపల్సరీ మనకి ఏంటంటే కార్పెంటర్కి కానీ తర్వాత ఫర్దర్గా ఏంటంటే మాయిశ్చర్లో కంపల్సరీ వ్యాపరైజ్డ్ అవుద్ది. ఓకే, దానివల్ల ఏంటంటే కస్టమర్లకు కూడా ఏంటంటే 99% ఏమవుదో 1% ఏంటంటే కంపల్సరీ ఉండొచ్చు. ఏంటంటే మేము పర్టికులర్గా సెట్ అయిన కాన్సన్ట్రేషన్లో యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇవేనా అండి, ఇంకా ఏమైనా బడ్జెట్ ఫ్రెండ్లీ క్వాలిటీస్ ఉన్నాయా? బికాజ్ ఇవి హై ఎండ్ మీరు చూపించారు కదా. ది నెక్స్ట్ ఇంకా ఏంటంటే యాక్చువల్గా ప్లేవుడ్లో చాలా టైప్స్ ఉన్నాయి. పర్టికులర్గా ఏంటంటే కమర్షియల్ నుంచి స్టార్ట్ అవుద్దండి. కమర్షియల్ అంటే ఏంటంటే ఒక రెంటల్ పర్పస్ యూజ్ చేసేవాళ్ళు, షాప్ వాళ్ళు, ఏదైనా ఇప్పుడు ఆఫీస్ అన్న రెంటల్ గా 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు యూజ్ చేస్తారు కమర్షియల్ అంటే. అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఏంటంటే కమర్షియల్ కూడా యూజ్ చేస్తున్నారు, అది సెకండ్ టాపిక్. తర్వాత దీంట్లో టైప్స్ ఏంటంటే ఆల్టర్నేట్ ఉంటుంది సార్, రెడ్ కోర్ ఉంటుంది. రెడ్ కోర్ లో 3 టైప్స్ ఉంటాయి. ఇది కేరళ రెడ్ కోర్ ఉంటుంది, ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేస్తుంది. తర్వాత వచ్చినప్పటికి హర్యానా, ఇది మీడియం ఫ్రెండ్ మీడియం లో ఉంటుంది అండి. నెక్స్ట్ వచ్చినప్పుడు యూపీ ప్లేవుడ్, మన ఇండియాలో 1 ప్లేవుడ్ అంటే ఒక ఫారెస్ట్ వుడ్ ఇప్పుడు మంచి క్వాలిటీది కావాలనుకుంటే యూపీ బర్లీ ప్లేవుడ్ అండి. మనం మా 3 వెరైటీస్ కూడా యూపీ బర్లీ ప్లేవుడ్, మాది ఫారెస్ట్ వుడ్ అండి. ఫారెస్ట్ వుడ్కి ప్రాసెసింగ్ ప్లాంట్స్కి డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు సేమ్ నాటుకోడి బ్రాయిలర్ కోడి సేమ్ అలా ఆ టైప్లో ఏంటంటే బ్రాయిలర్ కూర్చుని చికెన్ అంటే పెంచుతారు అక్కడే కూర్చోబెట్టి. సేమ్ కూడా ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఏంటంటే పెంచి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి సార్. ఆ బ్రాండ్స్ ఏంటంటే ఇప్పుడు ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఒక 1500 ఎకరాస్లోను 2000 ఎకరాస్లో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉంటాయి, వా కట్టి తెచ్చి చేస్తారు. దానివల్ల ఏంటంటే ప్లేవుడ్ చాలా బాగుంటుంది చూడడానికి, కానీ వెయిట్ అనేది డెన్సిటీ అనేది తగ్గిపోద్ది. అంటే సేమ్ మనకి బ్రాయిలర్ కూడా ఎలా ఉంటుందో సేమ్ ఆ టైప్లో ఉంటుంది. వాళ్ళు ఏంటంటే జస్ట్ స్టాంపింగ్ అంటే బ్రాండ్ సమ్ ఏదో బ్రాండ్ అని చెప్పి వేయడం వల్ల ఏంటంటే ఒక 50 రూపీస్ ఉన్న ప్లేవుడ్ 100 రూపీస్కి వెళ్ళిపోద్ది. అంటే అది మంచి ఎస్టాబ్లిష్ అయిన బ్రాండ్స్ కాబట్టి ఆ టైప్ ఉంటుంది సార్. సో ఫైనల్ గా ప్రేక్షకులకి మీరు చెప్పే మాట, ప్లేవుడ్ కొన్నప్పుడు ఏంటంటే మనం డ్రీమ్ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు కొంచెం అవగాహన, ఒక ఎడ్యుకేషన్ చేసుకుని మంచిగా ఏ ప్లేవుడ్ వాడాలి, ఏ ప్లేవుడ్లు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ హార్డ్వేర్ వాడుతున్నారో, అది ఏ ల్యామినేట్ వాడుతున్నారో కొంచెం అవగాహన తెచ్చుకుని. ఎందుకంటే 2 లక్షలు పోసి మనం చేసుకుంటాం కాబట్టి ఎవరో చేతిలో పెట్టి ఈజీగా మన చేతులు దులుపుకోవడం మనకి అంత మంచి పద్ధతి కాదు. మనం ఎంత ఖర్చు పెట్టి చేసుకుంటాం కాబట్టి మనం ఎప్పుడన్నా కొంచెం అవగాహన తెచ్చుకుని ప్లేవుడ్లో ఇన్ని రకాలు ఉన్నాయా కొంచెం టైం తీసుకుని మా స్టోర్కి వస్తే ఏంటంటే మేమే చెప్తాం. అంటే పర్టికులర్గా మేమే జనాలకి ఇన్ని ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, మీకు ఏ ప్లేవుడ్ కావాలి, ఈ రేట్లు ఇది ఉంది, ఈ రేట్లు ఇది వస్తుంది, మీకు మీ స్వామత తగ్గ ఏ ప్లేవుడ్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో యూజ్ చేసుకోండి అన్న. రైట్. అసలు మణికంఠ గారు చెప్పేది ఏంటంటే మనం ఒక షోరూమ్కి వెళ్తే మంచి ప్లైవుడ్ చూపించండి బాస్ అని అడుగుతాం, సార్ ఇది బెస్టా, ఇదిగోనే 100% వారంటీ దీనిపైన ఉంది చూసారా అంటారు. ఇలా ఇలా కొడతాం, మాక్సిమం మనకు తెలిసింది తీసుకెళ్ళిపోతాం. అలా కాదు, అసలు ఎన్ని రకాలు ఉంటాయి,
అందులో స్పెషల్గా ఇక్కడ ఓల్డ్ అల్వాల్లో ఉన్న మన స్పెండిల్ ట్రీలో ఎన్ని రకాలు ఉన్నాయి, మీకు ఏది కావాలి, మీ బడ్జెట్ ఎంత, వారు సజెస్ట్ చేసి చూపిస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత. దాన్ని బట్టి మనం ఒక ఆర్డర్ తీసుకుంటే కనుక ఇట్లా తొందరగా చెదలు పట్టకుండా, తొందరగా స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. బికాజ్ ఒకసారి ఇల్లు తయారైన తర్వాత ఇంటీరియర్స్ అనేది ఇట్ ప్లేస్ రియల్లీ అ మేజర్ రోల్. సో ఇంకా ఏమైనా మీకు ఫర్దర్గా డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, మనకంట గారు డైరెక్ట్గా కాల్ అటెండ్ చేస్తారు. ఇక్కడ మనకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుంది. నాకు నచ్చిన పాయింట్ అదే, ది బెస్ట్ క్వాలిటీ బడ్జెట్ ఫ్రెండ్లీలో. ఎందుకనంటే థర్డ్ పార్టీ ఇక్కడ ఎవరు లేరు, డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి వాళ్ళకి అక్కడ అమౌంట్ రెడ్యూస్ అవుతుంది. ఆ అమౌంట్ పెంచుకుంటూ పోతే మన మీద పడుతుంది ఆ భారం, ఇక్కడ పడదు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది మణికంఠ గారు నేను చెప్పింది ఏంటో అన్నది. నాకు ఇంకో పాయింట్ కూడా చెప్పారు, ఇన్స్టా పేజ్, మీ ఇన్స్టా పేజ్ ఫాలో అయ్యేవారు, ఆ ఒక ఇన్ఫర్మేషన్ కూడా. మా ఇన్స్టా పేజ్ లో అంటే మణికంఠ రాయల్ అనేది నా ఇన్స్టా పేజ్ ఉంటుందండి, స్క్రోల్ అవుతుంది కింద. మీరు ఎవరైతే ఫాలో అయ్యి లైక్ చేసి నన్ను ఫాలో అవుతారో, ఈ హైదరాబాద్ లో సరౌండింగ్ ఎక్కడ ఉన్నా మన 100 నెంబర్స్ కి, ఫస్ట్ 100 నెంబర్స్ కి ఫ్రీ డెలివరీ ఇస్తున్నాం మేడం. ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు, ఫస్ట్ 100 నెంబర్స్ కి ఫ్రీ డెలివరీ ఇస్తాం మేడం. మీరు ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఈ సుమన్ టీవీ ద్వారా వచ్చిన ప్రతి కస్టమర్ కి మేము మంచి డిస్కౌంట్ ఇస్తాం. పర్టికులర్ గా ఏంటంటే మంచి డిస్కౌంట్ ఇస్తాం, మంచి టైప్ ఆఫ్ ప్లైవుడ్ ఇస్తామండి. సో భరోసా మాది, డెలివరీ మణికంఠ గారిది. థ్యాంక్ యూ సో మచ్, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ గారు. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.